జిల్లా కేంద్రంలో వాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. పలు ఆరోగ్య కేంద్రాల్లో మంగళవారం 16404 మందికి టీకాలు వేసినట్టు అధికారులు తెలిపారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని వైద్య అధికారులు తెలిపారు. మధుయాష్కి గౌడ్ జన్మదినం సందర్భంగా నగరంలోని పేద విద్యార్థులకు జిల్లా కాంగ్రెస్ నాయకులు బ్లాంకెట్లను పంపిణీ చేశారు. नगर सुभाष नगर आमालय में पदहार ना धनुर्मास उत्सव प्रारंभमता आलय कमिटी सभ्यु बुधवार सदर्भंग नगर अय्यप आलय में प्रत्येक पूजन निर्वहित अय्यप मालधर अय्यप भक्त अधिक संख्य हाजर मोक्कुलु तीर्चुकुन्नारु. टीवी यांकर रश्मि गौतम मंगलवार इंदूर संदड़ी चेशारु. द्वारका नगर लेनिन हाउस प्रारंभम कोसम आम चूसे अभिमानुलु अधिक संख्य तरली वच्चारु. జిల్లాలో గత 3 రోజులుగా చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లను దొంగలు టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆర్మూర్ ఇసపల్లి గ్రామంలో దొంగలు బ్రేవచం సృష్టించారు.